ఇప్పుడు చివరి ప్రశ్న స్లిప్ ద్వారా వచ్చిన క్వశ్చన్ ఒకటి తీసుకున్నాను. యెషయా 53, నేను సజీవుల భూమి నుండి కొట్టివేయబడతాను అని, ఆయన మరణమైనప్పుడు భక్తి వీణలతో సమాధి చేయబడతాడు, దీనికి సమాధానం చెప్పండి యాంటోనీ గారు. యాంటోనీ గారు ప్రశ్నిస్తున్నారు, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో యేసువారు సజీవుల భూమిలో నుంచి కొట్టివేయబడతారు అని ఉంది. యేసువారు సజీవుల భూమిలో నుంచి కొట్టివేయబడతారంటే ఏమిటి అంటే, చూడండి, యేసువారు సజీవుల భూమి నుంచి కొట్టివేయబడతారంటే యేసువారు చనిపోతారు అనే అర్థాన్ని తీసుకుంటున్నారు. వాస్తవానికి యేసువారి విషయంలో యేసువారు సజీవముగా పైకి ఆరోహణై పైకి ఎత్తుకోబడ్డారు. ఇదే విషయం ఖురాన్ కూడా తెలియజేస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరా నిసా 4:158 వాక్యంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, బరఫా ఉల్లాహు ఇలైహి వకాన అల్లాహు అజీజన్ హకీమా అనే వాక్యం తెలియచేయడం జరిగింది. యేసువారు సజీవంగా పైకి లేపుకోబడ్డారు అంటే యేసువారు ఆరోహణే పైకి వెళ్ళిపోయారు ఆకాశాలపైకి, అంటే సజీవులు ఉన్నది భూమి మీద సజీవుల లెక్కలో నుంచి యేసువారు కొట్టివేయబడ్డారు. ఆ విధంగా కానీ యేసువారు చనిపోయారని కాదు. ఆ తర్వాత మరి 53:9 కూడా వారు ప్రశ్నించారు, ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి చేయబడును అని. మరి మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి చేయబడ్డారంటే ఏ భక్తిహీనులతో సమాధి చేయబడ్డారు? యేసువారిని చూసుకున్నట్లయితే ఏ సమాధిని అయితే పెట్టారు, యేసువారు తన కోసం తొలపించుకున్న కొత్త సమాధిలో ఎవరునో ఎప్పుడునో పెట్టబడి సమాధిలో అక్కడ యేసువారు పెట్టడం జరిగింది. ఏ భక్తిహీనులతో సమాధి చేయబడలేదు. మరి దాని అర్థం ఏమిటంటే, యేసువారు భక్తిహీనులతో శిలువ మీద ఎక్కించబడ్డారు బైబిల్ ప్రకారముగా. అంటే మరణమైనప్పుడు అంటే మరణానికి అప్పగించబడినప్పుడు భక్తిహీనులతో శిలువ వేయబడ్డారని అర్థమే తప్ప యేసువారు మరణించారని కాదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.